జాతీయ రాజకీయాలకు వేదిక కావాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఇటీవల తెలంగాణ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరణకు ప్రణాళికలు చేపట్టారు. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలను సైతం గులాబీ దళంలో చేర్చుకున్నారు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు కాకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా రాష్ట్రంలో పార్టీని గాడిన పెట్టాలనే లక్ష్యంతో ఉన్న కేసీఆర్ పార్టీ విస్తరణకు బ్రేక్ వేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. తెలంగాణలో 2 సార్లు అధికారం చేపట్టిన టీఆర్ఎస్ తన రాజకీయాలను దేశవ్యాప్తం చేయాలని భావించింది. ఇందులో భాగంగా పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 7 ఏళ్ల ముందు నుంచే పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. ఇందులో భాగంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణంతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ బలపడే విధంగా పావులు కదిపారు. ఒడిశా, మహారాష్ట్రలో వచ్చిన స్పందనతో ఆయా రాష్ట్రాలపై కేసీఆర్ మరింత దృష్టి సారించారు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ బలపడితే జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించవచ్చని భావించారు. మహారాష్ట్రలో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను మొదలుపెట్టిన కారు పార్టీ ఆ రాష్ట్రానికి కల్వకుంట్ల వంశీధర్రావును ఇన్ఛార్జిగా నియమించింది. మహారాష్ట్రలో జిల్లాల కోఆర్డినేటర్లను సైతం నియమించారు కేసీఆర్. ఆయన దూకుడు చూసిన పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కారు పార్టీకి జై కొట్టారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాందేడ్, పుణే, సోలాపూర్లో పార్టీ కార్యాలయాలను సైతం ప్రారంభించారు. అంతేకాదు పార్టీ సభ్యత్వ నమోదులో హైటెక్ విధానాలతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ మార్క్ వేసుకున్నారు. దీంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు చాలామంది నేతలు ముందుకొచ్చారు. అయితే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీకి పరిమితమైంది. దీంతో పొరుగు రాష్ట్రాల రాజకీయాలను కేసీఆర్ పట్టించుకోవడం మానేశారు. తాజా రాజకీయ పరిణామాలను పరిశీలించిన ఆ రాష్ట్ర నేతలు ఇక బీఆర్ఎస్ విస్తరణ ఉండదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దలు సైతం అందుబాటులోకి రాకపోవడంతో ఒక్కొక్కరుగా ఎవరి దారివారు చూసుకుంటున్నారు. ఎన్నికల తరువాత గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మహారాష్ట్ర ఇన్ఛార్జ్ వంశీధర్రావు తమకు అందుబాటులోకి రావడం లేదని మహారాష్ట్ర నేతలు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఒడిశా, ఏపీకి చెందిన పలువురు కీలక నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక మహారాష్ట్రలోనూ కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నేతలు పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఎలా మారుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.